ఇజ్రాయెల్ ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉన్న యూదులను ఇజ్రాయెల్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుంది. అత్యాధునిక విధానాలతో డిఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. వారి మూలాలు యూదుల మూలాలతో కలిస్తే వారిని తమ దేశం తీసుకువెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అని చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంతమంది షేర్ చేస్తున్నారు. దీంట్లో ఎంత నిజమైందో చూద్దాం. పోస్ట్ లో చెప్పిన విషయాల గురించి ఇంటర్నెట్ లో వెతకగా ఇతర దేశాల్లో ఉన్న యూదులందరినీ ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్లడానికి వివిధ దేశాల్లో ఉన్న అందరి యూదుల డిఎన్ఏ టెస్టులను ఇజ్రాయెల్ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం దొరకలేదు. ఇజ్రాయెల్ పౌరసత్వానికి సంబంధించిన లా ఆఫ్ రిటర్న్ నిబంధనల్లో కూడా ఇతర దేశాల్లోని యూదులకు డిఎన్ఏ టెస్టులు నిర్వహిస్తున్నట్టు లేదు. లా ఆఫ్ రిటర్న్ నిబంధనల్లో వివిధ షరతులు కూడా ఉన్నాయి. అయితే కొన్ని కేసుల్లో మాత్రం మూలాలు తీసుకోవడానికి డిఎన్ఏ టెస్టులను ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా మూలాలు తెలపడానికి వేరే ఏ అధికారిక పత్రాలు లేనప్పుడు కొంతమంది తమ యూదుల మూలాలు చూపెట్టడానికి డిఎన్ఏ టెస్టుకు వెళ్తున్నారు. కేవలం డిఎన్ఏ టెస్టుల్లో యూదుల యొక్క మూలాలు ఉంటే ఇజ్రాయెల్ పౌరసత్వానికి సరిపోదు అని ఇజ్రాయెల్ ఇమిగ్రేషన్ లాయర్ జాషువా పెక్స్ గతంలో చెప్పారు. ఇజ్రాయెల్ పౌరసత్వం మరియు డిఎన్ఏ టెస్టులపై అనేక వార్తలు మరియు రీసెర్చ్ ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. మొత్తానికి ప్రపంచంలో ఉన్న యూదులందరినీ ఇజ్రాయెల్ దేశానికి తీసుకుని వెళ్లడానికి ప్రతి దేశంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం డిఎన్ఏ టెస్టులు నిర్వహించట్లేదు కాబట్టి ఇది తప్పుదోవ పట్టిస్తుంది. సోషల్ మీడియాలో మీకు ఏదైనా పోస్ట్ తప్పుగా అనిపిస్తే ఈ నెంబర్ కి ఫార్వర్డ్ చేయండి. అందులో ఏది ఫేక్ ఏది నిజమనే విషయాన్ని మేము ఫ్యాక్ట్ చెక్ ఇంగ్లీష్ మీకు పంపిస్తాం. సరైన సమాచారాన్ని అందరికీ చేరవేయడం కోసం ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యాక్ట్లీ తెలుగుకి సబ్స్క్రైబ్ కండి.